ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కందిపచ్చడి. చాలా తొందరగా ఈజీగా కందిపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. ఈ కందిపచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కందిపచ్చడి తినాలంటే చాలా కమ్మగా ఉంటుంది. ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ చూడండి, ఒక బౌల్ కందిపప్పు తీసుకున్నాను. ఆ బౌల్ కందిపప్పు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. 6-7 ఎండుమిరపకాయలు తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనము ఎండుమిరపకాయలు కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని వీటిని చల్లారనిచ్చుకోవాలి. ఈ మొత్తము చల్లారినవి ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చిటికడు పసుపు, రుచికి సరిపడినటువంటి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వాష్ చేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఒక తిప్పు తిప్పుకోవాలి. చూడండి, చింతపండు బాగా జ్యూస్ బాగా కలిసింది. దీంట్లో ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పచ్చడి మనకు బాగా మెదిగింది. ఇప్పుడు దీంట్లోకి మనము తాలింపు రెడీ చేసుకుందాము. మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 7-8 చిన్నపాయలు వేసుకొని వేపుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగనిచ్చుకోవాలి. మిరపకాయలు కూడా చీల్చి యాడ్ చేసుకోవాలి. 4-5 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఈ పోపు బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కందిపచ్చడిని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని పోపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడికి బాగా పోపు పట్టింది. ఇలా బాగా కలుపుకుంటూ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కంది పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా 5 మినిట్స్లో కంది పచ్చడిని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.